పొడుగు వంకాయ మసాలా కూర కావాల్సిన పదార్థాలు వంకాయలు ఎర్ర కారం ధనియాల పొడి జీలకర్ర ఉప్పు నూనె ఇంగువ చిన్నుల్లిపాయలు పసుపు ఒక దారపు ఉండ కావాల్సినంత శ్రద్ధ మార్కెట్ నుంచి తెచ్చుకున్న వంకాయల్ని ఇంట్లో పెట్టుకొని అట్లా ఉప్పులో వేసి 2 నిమిషాలు నానబెట్టుకొని పొడుగు వంకాయతో మసాలా కాయ గుత్తి వంకాయ చేసుకుంటారు తెల్ల వంకాయతోను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న కారం డ్రై కారం తీసుకుంటున్నాను 2 3 స్పూన్లు జీలకర్ర 1 స్పూన్ వేశాను ఇంగువ కొంచెంగా కొంచెం పసుపు ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేస్తున్నా ఉప్పు 1 టీ స్పూన్ ఈ విధంగా కచ్చ కచ్చ చేసేశాం ఇట్లా నాలుగు చెంచాలు నూనె వేద్దాం భాండీని కొంచెం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా కడిగి పెట్టుకున్న కాయల్ని సెంటర్కి కోసుకొని ఒకసారి చూసుకొని కాయకాయలాగా ఈ విధంగా ఒక కాయ తీసుకుంటాం ఈ కాయలో మనం ఇది పెట్టేసుకొని కొంచెం ఆ కాయ పోకుండా ఇట్లా కాయలో నుంచి ఆ స్టఫ్ బయటికి పోకుండా ఇట్లా చేసుకుంటాం అంటే కొంచెం నూనె వేద్దాం ఒకసారి అన్ని తిరగేద్దాం కొంచెం నూనె వేద్దాం ఇది మిగిలింది కదా దీంతో పని ఉంది మనకి చివరిలో ఓకే ఇప్పుడు ఒక్కొక్క కాయ మీద కొంచెం కొంచెం 2 చుక్కలు నూనె వేసుకొని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్ ఉంచుదాం మనకి ఒక 5 మినిట్స్ అయింది కాయల్ని ఇట్లా కొంచెం పక్కకి తరిపేద్దాం భలే బాగుంది బాగుంది మెత్తగా కాయలు లేహ్యంలాగా ఉడికిపోతున్నాయి కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా ఒక కాయ మీద ఈ మిగిలినటువంటి పొడిని ఈ విధంగా మనం చల్లేస్తాం సిమ్ మీదే ఉంచుకుందాం మన కాయలు బ్రహ్మాండంగా రెడీ అయిపోయినాయి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని చూశారుగా
మీరు కూడా చక్కగా శ్రద్ధగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వంట కార్యక్రమం చూశారు కదా, మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో పెట్టండి. నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించండి, ప్రోత్సహించండి. నమస్కారం.